శాస్త్రి గారు మీరు చెప్పాలి. సో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రచయితగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు అంతగా అర్థం కాని టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఇన్పుట్స్ ఎలా ఉంటాయి సార్? అసలు వీళ్ళతో కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? ఒకటి, రెహమాన్ గారికి మణి గారికి కూడా తెలుగు బాగానే అర్థమవుతుంది. అర్థమవుతుంది బాగానే. మాట్లాడుకోవడానికి మధ్యలో ఇంగ్లీష్ ఒకటి ఉంది, అది కాకుండా ఆత్మకు సంబంధించిన భాష ఒకటి ఉంటుంది. దట్స్ వాట్ వీ కాల్ సోల్ లాంగ్వేజ్. రైట్. అది వీ కెన్ కళ్ళతోటి కన్వే చేయగలం. అండ్ ఒక దర్శకుడు చేయవలసిన పని అదే. దర్శకుడు అంటే తను ముందు దర్శించేవాడు అని అర్థం, చూసేవాడు అని అర్థం. సో దర్శకుడు అనే పదానికి ఇంకొక అర్థంలో కూడా రత్న పరీక్షకుడు అంటే ఏది రత్నం తెలియాలి అంటే దానికి ఒక నిపుణత ఉండాలి, ఒక ప్రత్యేకమైన లక్షణం ఉండాలి. సో ఎవరు రత్నం, ఏది ఏది మట్టి, ఏది మాణిక్యం తెలుసుకోగలిగిన శక్తి దర్శకుడికి ఉండాలి. ఆ ప్రథమ శ్రేణి దర్శకుడు మణిరత్నం గారు. సో ఆయన ఆయన ఇన్వెన్షనే రెహమాన్ గారు. ఇంకా రెహమాన్ గారితో ఆయన ఎందుకు చేస్తారంటే, ఎవరైనా సరే రెహమాన్ కంపెల్స్ ఎనీబడి టు వర్క్ విత్ హిమ్, ఇఫ్ హీ పర్మిట్స్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ ఓన్లీ. ఆఫ్ కోర్స్. అండ్ నేను కూడా నా భావాల్ని పైకి తీసుకురావాలి అంటే ఒక మణిరత్నం గారు లాంటి విశ్వనాథ్ గారు డైరెక్టర్స్ కావాలనిపిస్తున్నారు. సో నన్ను నేను ఎక్స్ప్రెస్ చేసుకోవటాను. ఓకే బంగారం నుంచి ఆయనతో జర్నీ స్టార్ట్ అవుతుంది. అయినప్పటి నుంచి నేను ఆయనకు ఒకటే చెప్పాను మాట, నేను ఆ భాష తాలూకు భావాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చెప్పే కథ నేను అర్థం చేసుకున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఇన్ మై మదర్ టంగ్ సో దట్ ఇట్ రీచెస్. చూడగానే వచ్చేటప్పుడు ఏదో డబ్బింగ్ సాంగ్ అనే ఫీలింగ్ రాకుండా అది చేస్తాను. దానికి ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్. అలాగే ఇందాక కూడా చెప్పాను నేను, రెహమాన్ గారి పాటలు అంటే ఆయన నేను సింపుల్ ఐ డోంట్ కాల్ హిమ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సంథింగ్ మోర్ దాన్ దట్. మనం సంగీతంలో కొన్ని పేర్లు అనుకుంటాం, మొజార్ట్, ఇంకా కొన్ని చాలా పేర్లు ఉన్నాయి, తాన్సెన్ ఇట్లా వాళ్ళు రాగం పాడితే వర్షం కురిసింది ఇట్లాంటి వాళ్ళ గురించి పుట్టాం, చాగయ్య రకరకాల వాళ్ళు. అలాగా హీజ్ అ స్పెషల్ బీయింగ్ ఇన్ సినిమా తెర ద్వారా బయటకు వచ్చినటువంటి. సో సినిమా తెర రెహమాన్ని బంధించలేదు, ఇట్ ఇస్ నాట్ ఫ్రేమ్డ్ హిమ్. రైట్. సో హీ ఎక్సెల్డ్ ఫిల్మ్. మణిరత్నం గారు రెహమాన్ గారితో వర్క్ చేస్తున్న వల్ల ఒక సినిమాకి వర్క్ చేస్తున్నటువంటి కమర్షియల్ ఫీలింగ్ కలగదు. యాజ్ ఇఫ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ నేషనల్ ఈవెంట్. సో దీస్ పీపుల్ బిలాంగ్ టు దిస్ కంట్రీ అండ్ దిస్ ట్రెడిషన్ ఫస్ట్. అండ్ ఈవెన్ రెహమాన్ మేడ్ ది మ్యూజిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ దట్ థాట్ విదిన్ us has to be like we're doing music for a movie, but it's art. Then we cater to this hero or the story is fine. Right. But then what can we do beyond it? I think that is what I've learned from him. How can he go deeper into it? Okay. And take something much more beautiful. So it stands the test of time. And I think working with a poet like him only compliments.